कोनसीम जिला पी गन्नवरम मंडल में गंटिपेदपूडी ग्रामा कलेक्टर हिमांशु शुक्ला मरियु एसपी सुधीर कुमार रेड्डी वरद प्रांतालनु परिशीलिंचारु। ई संदर्भंगा कलेक्टर ग्रामस्थुल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। తమ గ్రామానికి బ్రిడ్జి లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, జిల్లాలో 200 బోట్లు ఏర్పాటు చేశామని, ఎన్డీఆర్ఎఫ్ టీంని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లాలో 32 లంక విలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వార్నింగ్ వచ్చేసరికి 4 విలేజెస్ కొంచెం కనెక్టివిటీ కట్ అయిపోతుంది. పీగన్నవరం మండలంలో ఈ 4 విలేజెస్ ఉన్నాయి. ఈరోజు నేను ఎస్పీ గారు ఇద్దరు కలిసి ఈ ఏరియాకి ప్రయాణం చేయడం జరిగింది. సో వరద సంబంధించిన అన్ని ప్రికాషనరీ మెజర్స్ ఇప్పుడు తీసుకుంటున్నాము. ఈ కనెక్టివిటీ ఎక్కువ పోతుంది కాబట్టి ఈ ప్రాంతంలో బోట్స్ కానీ, బోట్స్లో లైఫ్ బోట్స్, తర్వాత ఈ ప్రాంతానికి అవసరం ఉన్న మిల్క్, మెడిసిన్స్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. రెండు వైపు మన కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ నుంచి బీఆర్ఓ ప్లస్ హోంగార్డ్ ఇటువైపు అప్తల వైపు కూడా కోఆర్డినేషన్ కోసం పెట్టడం జరిగింది. సో అన్ని రకంగా అడ్మినిస్ట్రేషన్ తరఫున రెడీగానే ఉన్నాము. క్లోజ్ మానిటరింగ్ కూడా చేస్తున్నాము. ఇట్లాంటి వేరే వేరే టీమ్స్ ఫామ్ చేసింది. ప్రతి మండల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆధారంలో ఎంఆర్ఓ, ఎంపీడిఓ, తర్వాత కన్సర్న్ ఎస్ఐ కూడా తిరుగుతున్నారు. సో ఈ సమస్య ఈ వచ్చిన టైంని దగ్గర నుంచి విజిల్ కంట్రోల్ మానిటర్ చేసుకొని ఈ సమస్యని సార్ ఇక్కడ నుంచి రేపు మనకి సెప్టెంబర్ వరకు ఫ్లడ్ సీజన్ సార్. అంటే మనకి ఫ్లడ్ కంట్రీ బోర్డ్స్ కానీ ఏమైనా యాక్షన్ ప్లాన్ తయారు చేశారండి? చేసాము. ఆల్మోస్ట్ 400 బోట్స్ ఇప్పుడు మా ఆధారంలోనే ఉన్నాయి. అవసరం బట్టి ఎక్కడెక్కడ పెట్టాలి అదీ కూడా డిప్లాయ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ వార్నింగ్ దీనికి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ టీమ్ కూడా వచ్చింది. దీన్ని కూడా ఎస్పీ గారితో మాట్లాడి ఎక్కడ డిప్లాయ్ చేయాలి దీని మీద ఫైనలైజ్ డిసిషన్ తీసుకుంటాం. ఎంతమంది వచ్చారు సార్? ఫస్ట్ టీమ్ 45 మెంబర్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ సార్.